ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక జిరాఫీ కూడా ఉండేవాడు. తను ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరికి తగువులు పెట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేస్తూ ఉండేవాడు. అలా ఆ జంతువులు గొడవపడేలా చేయడంలో జిరాఫీకి చాలా మజా వచ్చేదన్నమాట. అలా ఒకరోజున తను దారిలో కోతిని కలుసుకుంటాడు. అరే కోతి మామా, ఎలా ఉన్నావు? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? నాకు కూడా చెప్పొచ్చు కదా. నేను నా మిత్రుడు కుందేలును కలవడానికి వెళ్తున్నాను, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. మేము ఇద్దరం ఎప్పుడు కలిసినా చాలా సరదాగా గడుపుతాము తెలుసా? అవునా? నిన్న నాకు నీ మిత్రుడు కలిశాడు. తనన్నాడు, కోతితో స్నేహం చేయడంలో నాకు చాలా లాభం ఉంది అని. నేను ఏ పని చెయ్యక్కర్లేదో, ఆరాంగా పడుకునే ఉంటాను. ఆ కోతి నాకు చెట్టు నుంచి పళ్ళు తీసుకుని వచ్చి ఇస్తూనే ఉంటుంది తినడానికి. నేను ఏం చెప్పినా చేస్తుంది నోరు మూసుకొని అని. అలానే తను ఇలా కూడా అన్నాడు, ఇంత పెద్ద తోక ఉండే ఒక కోతి నాకు స్నేహితురాలు ఎప్పుడూ అవ్వదు అని. వాడు అలా అన్నాడా? నేను వాణ్ణి అందరికంటే మంచి స్నేహితుడు నాకు అని అనుకున్నాను. కాని వాడు నన్ను వాడి లాభంకి ఉపయోగించుకుంటున్నాడా? అలానే నన్ను పెద్ద తోక కోతి అంటాడా? వాడు వాడి చెవులు చూసుకున్నాడా? ఎప్పుడైనా ఎంత పెద్దగా ఉంటాయో ఏనుగు చెవుల్లాగా. అరే ఏనుగంటే గుర్తొచ్చింది, నేను ఇప్పుడు ఏనుగుని కలవడానికి వెళ్ళాలే. ఒక ముఖ్యమైన పని ఉంది. కోతిమామ, ఇంక నేను వెళ్తాను. అలానే ఈ విషయం కుందేలుతో అనుకు, నేను నీకు ఇదంతా చెప్పేశాను అని చెప్పి జిరాఫీ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కాసేపటి వరకు నడుస్తూ వెళ్ళి నదిలో స్నానం చేస్తున్న ఏనుగుని చూస్తాడు. అంతటితో నేరుగా ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, హలో హలో, ఎలా ఉన్నావు ఏనుగు భయ్యా? ఈరోజు చాలా హుషారుగా స్నానం చేస్తున్నావే, ఏదైనా విషయమా ఏంటి? ఆహా, విషయమే. ఎందుకంటే ఈరోజు నాది, ఇంకా రాణి ఏనుగుది మొదటి పెళ్లి రోజు. అందుకే ఈరోజు నేను రాణిని నాతో పాటు షికారుకి తీసుకుని వెళ్తున్నాను. రాణి ఏనుగుకి షికారు అంటే చాలా ఇష్టం. అలానే నేను తనకి రుచికరమైన ఇంకా తాజా చెరుకులు తినడానికి తీసుకుని వెళ్తున్నాను. అవునా? నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఏనుగు భయ్యా. కానీ రాణి ఏనుగు ఈరోజంతా సంతోషంగా కనిపించలేదే నాకు. వచ్చేదారిలో కలిశాను నేను. తనన్నాది నేను ఒక దున్నపోతులా ఉండే ఏనుగుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని. అసలు నేను ఒక సరదాగా ఉండే అలానే అందమైన వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అని. బహుశా తను చెప్పిందంతా ఆ గుర్రం కోసం అనుకుంటా. మన అడవంతటిలో తను మాత్రమే కదా అందంగా సరదాగా ఉండేది. అయినా నాకెందుకు మీ మొగుడు పిల్లల మధ్య? నాకేం పనిలే చెప్పడానికి, ఇంక నేను వెళ్ళొస్తాను. అలా తనకి నోట్లో ఏది ఉంటే అది చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. కాని అది విన్న ఏనుగు చాలా కోపంగా ఉంటాడు. అంతటితో స్నానం చేయడం మానేసి ఇంకా మట్టిగా తయారవుతాడు ఏనుగు. రాణి ఏనుగు నన్ను ఇన్ని మాటలన్నాదా? తను నన్ను లావు దున్నపోతు అని ఎలా అనగలిగింది? నా ముందు మాత్రం చాలా ప్రేమ చూపిస్తుంది. నాకనిపిస్తుంది ఖచ్చితంగా గుర్రంగాడికి ఇంకా రాణి ఏనుగు మధ్య ఏదో ఉందని. అలా ఆ జిరాఫీ ఆ అడవిలో ఉండే అన్ని జంతువుల మధ్య తగులు పెడుతూ ఉండేవాడు. అలానే రాణి ఏనుగుని కూడా కలవడానికి వెళ్తాడు. రాణి చెల్లి, నీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు నన్ను అడక్కు, నాకు ఈ విషయం ఎలా తెలుసని. ఎందుకంటే ఇప్పుడే నేను నది దగ్గర ఉన్న ఏనుగు భయ్యని కలిశాను. అతను చెప్పాడు నాకు కొంచెం కోపంలో ఉన్నాడు, కాని నేను కారణం ఏంటి అని అడిగేశాను. అప్పుడు చెప్పాడు అతని దిగులుకి కారణం
నేను ఒక చండాలంగా ఉన్న రాణి ఏనుగుని పెళ్లి చేసుకున్నాను అని. అలానే తను నడిచినప్పుడు అడివంతా ఊగుతుందని. అప్పుడు నేను చెప్పాను, రాణి ఏనుగుది చాలా మంచి మనసు అని. కానీ అప్పుడు ఆ ఏనుగుబయ్యా, అసలు తనకు మనసు ఎక్కడ ఉంది? అదే ఉంటే నన్ను ప్రేమిస్తుంది కదా, నన్నిలా ప్రతిరోజు ఏడిపించుకుని తినదు, నన్ను బాధ పెట్టదు అని అన్నాడు. అతనికి ఎంత ధైర్యం నన్ను చండాలంగా ఉన్నావనడానికి. రానివ్వు అతన్ని ఈరోజు, అప్పుడు చెప్తాను అతని సంగతి. అంతటితో గప్చుప్గా జిరాఫీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అంతా చెప్పి. అలా ఏనుగు ఇంటికి వచ్చిన తరువాత ఏనుగు ఇంకా రాణి ఏనుగుకి మధ్య చాలా పెద్ద గొడవ అవుతుంది. అలా అడవిలోని జంతువులన్నీ కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్టుకుంటూ కనిపిస్తారు. అసలు ఏం జరుగుతుంది ఈ అడవిలో? ఈ అడవిలో ఉండే జంతువులన్నీ ముందు చాలా చక్కగా కలిసిండేవి కదా, కానీ ఇప్పుడు ఏమైంది వీటికి? ఖచ్చితంగా ఏదో జరిగింది. కాకి, పిచ్చుక, మీ ఇద్దరు వెళ్ళి విషయం ఏంటి అనేది తెలుసుకుని వచ్చి చెప్పండి. అలా కాకి ఇంకా పిచ్చుక కలిసి ఎగురుకుంటూ వెళ్ళి ప్రతి చెట్టు మీద ఆగి మొత్తం విషయమంతా తెలుసుకుంటాయి. అసలు అది అంతా ఎవరు చేస్తున్నారు అని. అలానే వెళ్ళి ఆ విషయమంతా సింహం రాజుకి చెప్తారు. అచ్చా, అయితే ఇదంతా ఆ అల్లరి జిరాఫీ పని అన్నమాట. ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పాల్సిందే ఇప్పుడు. అలా సింహం ఆ జిరాఫీని తప్ప మిగిలిన అన్ని జంతువులను తన దగ్గరికి పిలుస్తాడు. అలానే వాళ్ళకి జిరాఫీ చేసిన పని గురించి మొత్తం చెప్తాడు. ఎలా తను ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి గొడవలు పెడుతున్నాడు అని. అలానే అన్ని జంతువులు కూడా అతనికి బుద్ధి చెప్పాలి అని చెప్తాడు. అందుకని జిరాఫీకి ఆ అడవి మొత్తంలో తను మాత్రమే ఉన్నాడు అనిపించేలా అక్కడ జంతువులన్నింటినీ కూడా దాక్కోమని చెప్తాడు. అదే విధంగా జంతువులన్నీ చేస్తాయి. అంతటితో జిరాఫీకి అడవిలో ఎవ్వరూ కనిపించకపోవడంతో తనకి అనిపిస్తుంది ఆ జంతువులన్నీ ఒకరితో ఒకరు కొట్టుకొని వేరే అడవికి వెళ్ళిపోయారు అని. నేను ఎంత తప్పు చేశాను! ఎప్పుడు అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి, కానీ నేను వాటి మధ్య గొడవ పెట్టాను. ఇది అంతా నా తప్పే. బహుశా వాళ్ళకి వాళ్ళ మధ్య గొడవలు పెట్టిందంతా నేనే అని తెలిసిపోయి ఉంటుంది. అందుకే నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నేను ఒంటరి వాణ్ణి అయిపోయాను. అలా జిరాఫీ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు దాకున్న జంతువులన్నీ కూడా బయటికి వస్తాయి. నాకు చాలా సంతోషంగా ఉంది నీకు నీ తప్పు తెలిసి వచ్చినందుకు. ఇదంతా మేము నీకు బుద్ధి వచ్చేలా చేయడానికి చేసిన నాటకం, అందుకే మేమంతా దాక్కున్నాం. మీరంతా కూడా నన్ను క్షమించండి. ఇంకా ఎప్పుడు కూడా నేను ఎవ్వరి దగ్గర తప్పుగా ప్రవర్తించను. అలా జిరాఫీకి తన తప్పు తెలిసి వచ్చిన తరువాత ఇంకా ఎప్పుడూ కూడా ఎవ్వరి మధ్య గొడవలు పెట్టకుండా మంచిగా ఉంటాడు. ఒకనొకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఇంకా ఒక కాకి చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. కాకికి అడవిలో ఏదైనా తినడానికి దొరికితే అది తీసుకొని వచ్చి కుందేలుతో కలిసి తినేది. అలానే ఒకవేళ కుందేలుకేమైనా తినడానికి దొరికితే అది ఖచ్చితంగా కాకికి పెట్టేది. కుందేలు ఇంకా కాకి ఇంత స్నేహంగా ఉండడం చూసి అడవిలో అన్ని జంతువులు కూడా చాలా సంతోషంగా ఉండేవి. అలా ఒకరోజు కుందేలు కాకిని తన మీద కూర్చోపెట్టుకుని అడవి అంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు దూరంగా నించుని ఉన్న ఒక నక్కచూపు వీళ్ళిద్దరి మీద పడుతుంది. అలా ఆ కుందేలును చూడగానే నక్కకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అరే వాహ్ కుందేలు, దీన్ని తింటే వచ్చే మజా అసలు వర్ణించలేనిది.
కానీ దీన్ని పట్టుకోవడం ఎలా? ఈ కుందేళ్లు చాలా వేగంగా పరిగెడతాయి, అందుకే ఇది నా చేతికి అంత సులువుగా చిక్కదు. ఏదో ఒక పథకం వెయ్యాల్సిందే నేను అని అనుకుంటూ అక్కడే కూర్చొని ఒక పథకం వెయ్యాలి ఆ కుందేలును పట్టుకుని తినడానికి అని ఆలోచిస్తూ ఉంటుంది నక్క. అలా చాలాసేపు ఆలోచించిన తరువాత నక్కకి ఒక ఐడియా వస్తుంది. అలా ఒక రోజున కుందేలు పొదల్లో తినడానికి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉండగా ఆ నక్క కుందేలు దగ్గరికి వస్తుంది. అలా కుందేలు నక్కని చూసి దూరంగా పారిపోతాడు. అరే కుందేలు భయ్యా, నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను నీకు ఏ హాని చెయ్యను. నిజానికి నేను నీతో స్నేహం చేద్దామని వచ్చాను. స్నేహమా? అది కూడా నాతోనా? ఎందుకు? నేను కొన్ని రోజుల క్రితమే ఈ అడవిలోకి వచ్చాను. అలానే నేను ఏ జంతువు దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు నా దగ్గర నుంచి పారిపోతున్నారు. ఎవ్వరూ కూడా నాతో మాట్లాడడం లేదు. కుందేలు భయ్యా, నువ్వు కాకి భయ్యాని నీ స్నేహితుడు చేసుకున్నట్టుగానే నన్ను కూడా నీ స్నేహితుడిని చేసుకోవా ప్లీజ్. నాకు తెలుసు నీది చాలా దయాల హృదయమని, అలానే ఈ అమాయకురాలైన నక్కను తప్పకుండా నీ స్నేహితుడు చేసుకుంటావని. అలా ఆ నక్క చాలా తీయ తీయని మాటలు చెప్పి కుందేలుని తన మాటల బుట్టలో పడేసుకుంటుంది. అంతటితో కుందేలు నక్కని తన స్నేహితుడు కాకి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కాకి మిత్రమా, ఇతను నక్క, ఈ అడవికి కొత్తగా వచ్చాడు. అలానే పాపం, ఇతనికి పాత అడవిలో కూడా ఎవ్వరూ స్నేహితులు లేరంట. అందుకే ఈరోజు నుంచి ఇతను కూడా నాకు స్నేహితుడే. అరే కుందేల మిత్రమా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక నక్కతో నీ స్నేహమా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అది ఒక నక్క మిత్రమా, నక్క. ఒక నక్కతో స్నేహమంటే అది చిన్న విషయమేమీ కాదు. కాని కుందేలు కాకి మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా నక్కతో పాటుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచేసరికి ఆ నక్క కుందేలుకి చాలా మంచి స్నేహితుడు అయిపోతాడు. అరే కుందేలు మిత్రమా, నేను నీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. అదేంటంటే, ఈ అడవి బయట ఒక చాలా పెద్ద అందమైన కూరగాయల తోటుంది. అలానే ఆ తోటలో బోలెడన్ని క్యారెట్లున్నాయి తెలుసా? అరే వాహ్, క్యారెట్టా? నక్కమిత్రమా, అలా అయితే త్వరగా నన్ను ఆ తోట దగ్గరికి తీసుకుని వెళ్ళవా? అటుగా ఎగురుతూ వెళ్తున్న కాకి ఆ నక్క మాటలన్నీ విని తనలో తాను, అరే ఈ అడవికి బయట ఏ కూరగాయల తోట కూడా లేదు, మరి ఈ నక్క ఏ తోట గురించి మాట్లాడుతుంది? ఏది ఏమైనా ఈ నక్క మాటలు చాలా అనుమానంగా ఉన్నాయి. నేను ఈ నక్క మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఇంతలో నక్క ఆ అడవికి బయటికి తీసుకుని వెళ్తాడు. అలా తనకి ఆ తోటని చూపిస్తాను అనే నాటకంతో తన దగ్గరికి పిలిచి గట్టిగా పట్టేసుకుంటాడు. అరే మిత్రమా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నాకు క్యారెట్ తోటని చూపిస్తానని కదా అన్నావు, మరి ఇలా నీ పంజతో ఇంత గట్టిగా పట్టుకున్నావేంటి? అప్పుడు నక్క గట్టిగట్టిగా నవ్వడం మొదలు పెడతాడు. అరే మొత్తానికి నిన్ను పట్టేసుకున్నానా? ఇంకా ఇప్పుడు నిన్ను చంపి హాయిగా తినేస్తానా అని అంటూ ఉండగా ఇంతలో కాకి తనతో పాటు కొన్ని అడవి జంతువులను తీసుకుని అడవికి వస్తుంది. అలా కాకితో వచ్చిన జంతువులు నక్కని భయపెట్టి అక్కడ నుంచి తరిమేస్తారు. ఈ విధంగా కాకి తన మిత్రుడు కుందేలు ప్రాణాలను కాపాడుతుంది. కాకి మిత్రమా, నన్ను క్షమించు, నేను నీ మాటలు వినకుండా ఈ నక్కని నా స్నేహితుడిగా చేసుకున్నాను కదా. అందుకే అంటారు మిత్రమా, ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా గుడ్డి నమ్మకం ఉండకూడదు అని. అలానే ముందు వెనుక ఆలోచించకుండా
వెంట వెంటనే ఎవరి మీద విశ్వాసం ఉంచుకోకూడదు అని ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుందిలే.